हाय अंडी नमस्ते वेलकम टू चेपूर चैनल प्रेक्षकुलंदरिकी श्री शुभाकृत नाम संवत्सर शुभाकांक्षलु अंटे उगादि शुभाकांक्षलु 2023 ई इयर लो अंदरी राशि फलालु ए विधंगा उंडबोतुंदी अंटे मन देश राजकीयालु गानिवंडी प्रपंच देशाल्लो एक्कड एं जरुगुतुंदी अनेदि एला उंटायि अनेदि मनमन्नी मन तेलुसुकुंदाम ईन प्रमुख ज्योतिष పండితులు జోగరావు గారు యాక్చువల్గా చెప్పాలంటే జోగరావు గారు ఫస్ట్ టైం మా నా రిక్వెస్ట్ నేను రిక్వెస్ట్ చేశాను రిక్వెస్ట్ వల్ల ఆయన చెప్పడానికి వచ్చారు మామూలుగా చాలా బిజీ ఆయన తను మీరు జ్యోతిష అంటే మీది ఎక్కడ ఆఫీస్ లాంటిది ఏం లేదు మరి ఎలా చెప్తుంటారు ఈ పూజలు ఇది అంతా నాది ఎంఏ ఆస్ట్రాలజీ ఉస్మానియాలో ఫస్ట్ క్లాస్లో పాస్ అయినండి గత 15 సంవత్సరాలుగా ఈ జ్యోతిషంలో ఉన్నాను ఇప్పుడు పిహెచ్డి కూడా చేస్తున్నాను నేను ఆలు ఎందుకు విడిపోతున్నాయి అన్నది నా సబ్జెక్ట్ నాకు చాలా మంది క్లయింట్స్ వస్తూ ఉంటారు వివాహాలు ఎందుకు విడిపోతున్నాయి దాని గురించే పిహెచ్డి చేస్తున్నా అది జాతక చక్రం చూస్తే వాళ్ళకి ద్వితీయ కలత్వం ఉందా తృతీయ కలత్వం ఉందా లేకపోతే మొదటి వివాహం తోటే వాళ్ళు అన్యోన్యంగా ఉంటారా అన్న విషయాలు ఉద్యోగ సంబంధించిన విషయాలు ప్రేమ వైఫల్యాలు వాటి విషయాలు అలా గృహలాభాలు ఈ విషయాలన్నిటి కూడా వాళ్ళు పుట్టిన టైం ఆఫ్ బర్త్ డేట్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ ఉంటే వాటిని చూసి ఈ చారము అంటే గ్రహచారము ద్వారా ఇప్పుడు జరుగుతున్న గ్రహాలు తిరుగుతున్న దాని ద్వారా వాళ్ళ పరిస్థితులు మనం చెప్పడం జరుగుతుంది ఈ సంవత్సరం మీ అందరూ హాయిగా ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని చెప్పి నాకు ఇష్టమైన నేను నమ్మిన భూదేవి శ్రీదేవి సమేతస్య కళ్యాణ వెంకటేశ్వర స్వామికి మనస్ఫూర్తిగా కోరుకుంటూ విత్ యువర్ ఎఫెక్షనేట్ క్రొవ్విడి జోగారావు ఇది ఎలాంటి పేడ్ ప్రమోషన్ అయితే కాదండి జస్ట్ మనందరికీ మన గురించి మన రాష్ట్ర గురించి మనం తెలుసుకోవాలని చెప్పేసి జోగరావు గారిని తీసుకొచ్చాం మన ఛానల్కు ఆయన చేత మనమంతా తెలుసుకున్నాము ఇట్స్ నాట్ పేడ్ ప్రమోషన్ 2023లో ఎలా ఉండబోతుంది అనేది జోగరావు గారి చేత మనం తెలుసుకుందాం ఈ సంవత్సరం శోభకృత నామ సంవత్సరంలో ఎవరెవరి పరిస్థితి ఎలా ఉంటుంది అన్నది పంచాంగ శ్రవణం ద్వారా మనం తెలుసుకుందాం నవనాయకులు ఎవరు అడకాది నిర్ణయాలు ఏంటి ఈ సంవత్సరంలో మనకు జరిగిపోయే మంచి విషయాలు చెడ్డ విషయాలు ఇవన్నీ కూడా మనం తెలుసుకుందాం అసలు పంచాంగ శ్రవణం ఎందుకు చేయాలి ఆ రోజు మనం పంచాంగాన్ని ఈ ఆలయంలో గాని యూట్యూబ్ ఛానల్ లో గాని టీవీ లో గాని చూస్తూ ఉంటాం ఎందుకు చూస్తూ ఉంటాం ఎందుకు చూస్తూ ఉంటాం అంటే ఈ పంచాంగాన్ని వినడం వల్ల అనేక లాభాలు ఉన్నాయి పూర్వకాలంలో రాజులు బ్రాహ్మణులను పిలిపించుకొని పంచాంగ శ్రవణాన్ని చేయించుకొని చక్కగా వారికి అన్ని రకాలైనటువంటి వస్తువులు అన్ని కూడా ఇస్తుండేవారు రాజులు ఎందుకు ఇస్తుండేవారండి వాళ్ళకి మంచి జరగాలనే కదా అందుకోసమే ఈ పంచాంగ శ్రవణాన్ని మనం వినాలి శ్రవణం అంటే వినడం వినడం చేయాలి అయితే దీంట్లో పంచాంగ శ్రవణం మనం వినడం వల్ల కామ క్రోధ మోద మహమాత్సర్యాలన్నీ కూడా నశించిపోతాయి అలాగే మనకి స్వప్నాలు వస్తూ ఉంటాయి దాంట్లో రెండు రకాల స్వప్నాలు ఉంటాయి ఒకటి మంచి స్వప్నాలు రెండు దుస్వప్నాలు ఈ మంచి స్వప్నాలు దుస్వప్నాలు ఈ దుస్వప్నాల నుంచి మనకి విమోచన కావాలంటే పంచాంగ శ్రవణాన్ని మనం వినాలి ఆ ఉగాది రోజున అలాగే గంగలో స్నానం చేస్తే ఎంత ఫలితం వస్తుందో ఈ పంచాంగ శ్రవణం చే వినడం వల్ల కూడా అంత ప్రయోజనం ఉంటుంది అలాగే అన్ని దానాలకెల్లా అన్నదానం చాలా గొప్పది అలాగే భూదానం కూడా గొప్పది అన్నదానం గోదానం గోదానం కూడా చాలా గొప్పది ఈ గోదానం ఎందుకు చేస్తారంటే గోవులో 14 లోకాలు ఉంటాయి అతల వితల సుతల వ్రతల మహాతల తలాతల పాతాలాది లోకాలు భూలోక భువర్లోక సువర్ణలోక మహోలోక జనువులోక తపోలోక సత్యలోకాలు అంటే ఈ లోకాలన్నీ ఆ గోవులో ఉండడం మూలంగా ఆ గోవుని దానం చేస్తే ఎంత పుణ్యం వస్తుందో ఈ పంచాంగం వినడం ద్వారా అంత పుణ్యం వస్తుంది ఎందుకంటే గోవుని దానం చేస్తే అంత పుణ్యం రావాలి గోవు మీద రోమాలు ఉంటాయి ఆ రోమాలు ఎన్ని రోమాలు ఉన్నాయో వాటిని అన్నిటి లెక్కించి దాన్ని 1000తో హెచ్చించి దాన్ని మళ్ళీ 108తో హెచ్చిస్తే
ఎన్ని రోజులు వస్తుందో అన్ని రోజులు కూడా మనం విష్ణు స్థానంలో విష్ణు నివాసంలో విష్ణుమూర్తి పాదాల జంతన ఉంటాము అని అర్థం. ఆ గోదానం చేస్తే ఎంత పుణ్యం వస్తుందో అలాగే ఈ పంచాంగ శ్రవణం చేయడం ద్వారా కూడా అంత ఉపయోగకరంగా ఉంటుంది. అసలు పంచాంగము అంటే ఏమిటి? పంచ అంగములు కలది. ఆ పంచాంగాలు ఏంటి? పంచ అంగములు అవేంటవి? తిది వార నక్షత్ర కలన యోగాలు. తిది అంటే ఐశ్వర్యం, అలాగే వారం ఆయుర్వృద్ధి ఆరోగ్యంగా ఉంటుంది, నక్షత్రం పాపాన్ని హరిస్తుంది, అలాగే యోగం రోగాన్ని నివారిస్తుంది, కరుణ కార్యసిద్ధిని కలగజేస్తుంది. అందుకే మనం ఎక్కడికి వెళ్ళినా సరే ఆ రోజు తిథి ఏంటి, నక్షత్రం ఏంటి, వారం ఏంటి, దుర్దినం ఏంటి, వెళ్ళొచ్చా వెళ్ళకూడదా అంటే ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి వరకు కూడా మనం ఈ పంచాంగాన్ని ఫాలో అవుతున్నాం. ఈ పంచాంగాలతో ఉన్న పంచాంగాన్ని మనం ఫాలో అయితే మనకన్నీ కూడా శోభలే జరుగుతాయి. శోభకృత నామ సంవత్సరంలో నవనాయకుల నిర్మాణం అంటే 9 మంది నాయకులు ఉన్నారు మన మినిస్ట్రీలో, ఎమ్మెల్యేలు ఎంపీలు ఎలా ఉంటారో ఇక్కడ కూడా మన భూమండలానికి ప్రతి సంవత్సరం 1 తమ్మండుగురు నవనాయకులు ఉంటారు. ప్రతి సంవత్సరం 9 మందికి నవనాయకులు. ఆ ప్రతి సంవత్సరం కూడా రాజు, మంత్రి, సైన్యాధిపతి, సస్యాధిపతి, ధాన్యాధిపతి, ఆర్ఘ్యాధిపతి, రసాధిపతి ఈ 9 మందికి కూడా వారి వారి కార్యాలను సక్రమంగా చేసుకుంటేనే దేశమంతా సుభిక్షంగా ఉంటుంది. ఈ సంవత్సరం శోభకృత నామ సంవత్సరంలో రాజు బుధుడయ్యాడు, అలాగే మంత్రి శుక్రుడయ్యాడు, సైన్యాధిపతి గురుడయ్యాడు, సస్యాధిపతి చంద్రుడయ్యాడు, ధాన్యాధిపతి శనియాడు, అర్ఘ్యాధిపతి గురుడు, రసాధిపతి బుధుడు. ఈ నవనాయకులు కూడా వారి వారి పాలనలో దేశాన్ని సుభిక్షంగా ఉంచుకుంటారు. ఈ శోభకృత నామ సంవత్సరంలో నవనాయకులలో రాజు అయిన వాడు బుధుడు. బుధుడంటే చాలా చక్కటి వ్యక్తి, పైనుంచి కింద వాళ్ళ దాకా అందరినీ గౌరవిస్తాడు, ఎవరి దగ్గర ఎలా మాట్లాడాలో అలా మాట్లాడతాడు. ఆ బుధుడు వలన పరిపాలన ఎలా ఉంటుందంటే ఎత్తులకు పై ఎత్తులు వేసి మంచిగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు. తెలివైన లక్షణం అదే కదా, కోపతాపాలు లేకుండా చక్కగా హాయిగా ఆనందంగా. కోపం ఉన్న దగ్గర మెల్లిగా మాట్లాడతారు, మెల్లిగా ఉన్న దగ్గర కోపంగా మాట్లాడి వాళ్ళు ఆయన తాలూకా పనిని చక్కగా సహకారం చేసుకుంటాడు. అలాగే వ్యవసాయదారులకి, అనుబంధ సంస్థలకి, చిన్న పరిశ్రమలకి అభివృద్ధి బాగా వస్తుంది. విదేశ వ్యవహారాలని ఆలోచించి ఆచి తూచి మంచి నిర్ణయాలు తీసుకుని చాకచక్యంతో నడుపుతారు. అత్యధికంగా ఈ సంవత్సరం ఈదురుగాలు వస్తాయి, వర్షం మధ్యమంగా పడుతుంది, అలాగే మొదటి పంట కంటే 2వ పంట అద్భుతంగా పండుతుంది, దిగుబడి చాలా ఎక్కువగా ఉంటుంది. అలాగే ఈ సంవత్సరం టీవీ సినిమా రచయితలకు మంచి కాలంగా చెప్పుకోవచ్చు. ఏమంటే వాళ్ళకి మంచి పేరు ప్రఖ్యాతులు వస్తాయి, మంచి మంచి అవార్డులు రివార్డులు వస్తాయి, అలాగే సినీ పరిశ్రమలో అత్యంత సుందరంగా ఉంటాయి, అందరికీ బాగుంటుంది, రచయితలకి, దర్శకులకి, నటులకి, అలాగే మిగిలిన టెక్నీషియన్ వర్గానికంత కూడా సినిమా రంగం ఈ సంవత్సరం అత్యద్భుతంగా ఉంటుంది. అలాగే ప్రజలందరూ కూడా చక్కగా ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. తెలివైనడు కదా బుధుడు, అందుకే చాలా తెలివితేటలతో చాకచక్యంగా ఈ దేశాలంతటి కూడా, ఈ భూమండలంతటి కూడా చక్కగా పరిపాలిస్తాడు. ఇకపోతే 2వ వ్యక్తి ఎవరంటే మంత్రి. మంత్రి శుక్రుడయ్యాడు. శుక్రుడు అవడం మూలంగా ఏంటంటే రాజకీయాలలో కూడా స్త్రీలకు ప్రత్యేక స్థానం ఉంటుంది, అలాగే మంత్రి పదవులలో కూడా స్త్రీలకి ఎక్కువగా అవకాశం దొరుకుతుంది, అలాగే బంగారం కూడా రేటు చాలా ఎక్కువగా ఉంటుంది. ఆ బంగారం కొనుక్కోవాలి ఎవరిని ఉంటే ఇప్పుడే కొనేసుకోండి, రేట్లు పెరిగిపోయిన తర్వాత ఇంక మళ్ళీ మనకు చాలా కష్టం. ఎందుకంటే శుక్రుడు అలంకార ప్రియుడు,
కాబట్టి చక్కగా శుక్రుడు అంటే బంగారం, ఆ బంగారం రేట్లు ఆ పెరగడం జరుగుతుంది. అలాగే స్త్రీ పురుషులలో భావోద్రేకాలు అధికంగా ఉంటాయి. అలాగే విలాసవంతమైన వస్తువులు, అలాగే మేకప్ సామాన్లు, లేడీస్కి సంబంధించిన ఐటమ్స్ అన్నీ కూడా రేట్లు చాలా ఎక్కువగా పెరుగుతాయి. తర్వాత మనకి వచ్చేది ఎవరంటే సైన్యాధిపతి గురుడు. గురుడు సైన్యాధిపతి అవడం మూలంగా సాధువులకు పీఠాధిపతులకు చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. అనవసరంగా లేనిపోని మాటలు వాళ్ళు పడుతూ ఉంటారు, అనేక రకమైన సమస్యలతోటి ఇరుక్కుంటారు. దేశంలో దేవతార్చనలు పూజలు ఎక్కువగా జరుగుతాయి, భక్తి పార్వశ్యం ఎక్కువగా ఉంటుంది. అనేక దేవాలయాలు అభివృద్ధిలోకి వస్తాయి, చిన్న దేవాలయాలు పెద్ద దేవాలయాలు అన్నీ కూడా అభివృద్ధిలోకి వచ్చి ధార్మిక కార్యక్రమాలు చాలా బాగా చేస్తారు. గురుడు అంటే ఏంటండి, మంచిని చేసేటవాడు. మనకి మంచి చేసేడు అంటే దానికి కారకుడు గురుడే. కాబట్టి గురుడు సైన్యాధిపతి అయ్యాడు. ఈ సంవత్సరం దేశంలోని అల్లర్లు సమ్మెలు గొడవలు చాలా ఎక్కువ అవుతాయి. వ్యాపార సంస్థల్లో కూడా సమ్మెలు చాలా ఎక్కువగా జరుగుతాయి. ఇతర దేశాల వలన ఒత్తిడి అధికంగా పెరుగుతుంది. అలాగే అంతర్జాతీయంగా మన భారతదేశ ఖ్యాతి అమోఘంగా పెరుగుతుంది. సస్యాధిపతి చంద్రుడు. ధాన్యం, బియ్యం, గోధుమలు, రాగులు, జొన్నలు, కొర్రలు మొదలగునవన్నీ కూడా దిగుమతులు పెరుగుతాయి. రెండు పంటలు బాగానే పండుతాయి. ప్రభుత్వం నుండి రైతులకు రుణాలు సకాలంలో అందుతాయి. పంటలకు చీడ పట్టడం వల్ల దిగుబడి కొంచెం తగ్గుతుంది. ధాన్యాధిపతి శని. నీరసాధిపతి చంద్రుడు అవడం మూలంగా విమాన ప్రమాదాలు జరుగుతాయి. నూతన ఓడరేవులు నిర్మాణం చేస్తారు. అలాగే గుజరాత్ గోవా రాష్ట్రాల్లో ప్రమాదాలు అధికంగా జరుగుతాయి. ముత్యాలు, రత్నాలు, బంగారం, విత్తనాలు, కంచు, వస్త్రాలు, సమస్త ఆభరణాలు వంటివి లభ్యతకి అనుకూలంగా ఉంటాయి. అలాగే అర్ఘ్యాధిపతి గురుడు. శనగలు, కొబ్బరి ధర పెరుగుతుంది. బంగారం, వెండి, పాదరసం ధరలు బాగా పెరుగుతాయి. దేశంలో షాపింగ్ మాల్స్ అధికంగా పెరుగుతాయి. అలాగే హోటల్స్కి మంచి లాభాలు వస్తాయి. దక్షిణ ప్రాంతం వారికి ఆషాఢ మాసంలో అరిష్టాలు ఏర్పడతాయి. గుజరాత్ గోవాలో తీవ్ర స్థాయిలో వర్షపాతాలు పడి వరదలు వచ్చే అవకాశం ఉంది. ఇక రసాధిపతి బుధుడు. వాణిజ్య వ్యాపారాలు మంచి లాభసాటిగా సాగుతాయి. వస్తువుల నాణ్యతలు పెరుగుతాయి. కల్తీ వస్తువులను ప్రభుత్వం వారు అరికట్టడం జరుగుతుంది. అలాగే శుంఠి, మిరియాలు, పెప్పర్లు మొదలగు వస్తువులన్నీ కూడా అధిక ధరలుగా ఉంటాయి. తూర్పు దేశాన భూకంపాలు, సునామీలు వచ్చే అవకాశం ఉన్నది. ఈ శోభకృతనామ సంవత్సరంలో అడకాది నిర్ణయం ఎలా ఉంటుందో తెలుసుకుందాం. అసలు ఈ అడకాది నిర్ణయం అంటే ఏంటి, మనకి ఈ సంవత్సరం వర్షాలు ఎంతవరకు పడతాయి అని తెలుసుకోవడం. ఇది దేవమానంతో కొలుస్తారు, ఒక కొంచెం రూపంలో కొలుస్తారు. ఈ కొంచెం అంటే ఏంటి, 60 యోజనాల విస్తీర్ణం, 100 యోజనాల ఎత్తు కలిగిన ఈ కొంచెంతో మనకి ఈ సంవత్సరం 3 కుంచాల వర్షం పడుతుంది. ఈ 3 కుంచాల వర్షంలో ఈ కొంచెంలో 7 భాగములు సముద్రం పైన, 10 భాగములు పర్వతాలపైన, 4 భాగాలు భూమిపైన ఈ వర్షం పడుతుంది. ఈ సంవత్సరాది నుంచి 28/4/23 వరకు బాలగణిక హస్తం ముందు ఈ కొంచెం ఉంటుంది. అలాగే 22/8/23 వరకు యవ్వన గణిక హస్తం ముందు ఈ కొంచెం ఉంటుంది. 11/1/24 వరకు బాలగణిక హస్తం ముందు ఈ కొంచెం ఉంటుంది. సంవత్సరం అంతమంతా కూడా యవ్వన గణిక హస్తం ముందు ఈ కొంచెం ఉంటుంది. అన్ని రకాల పంటలు కూడా కొంచెం కొంచెంగా పండుతాయి. ఈ భూమిని కర్కోటకుడు అనే పేరు గల శేషుడు భూమిని మోయుతున్నాడు. అందుకోసం రాజులకు యుద్ధములందు ఆసక్తికరంగా ఉంటుంది. అలాగే భూమి అంతయు భయంతో ఉంటుంది. ఈ శోభకృతనామ సంవత్సరంలో మౌఢ్యం ఎప్పుడు వస్తుంది అంటే, అసలు అంతకీ ఈ మౌఢ్యం అంటే ఏంటి, గురు రవులు కలిసినప్పుడు మౌఢ్యం ఎప్పుడు వస్తుందంటే 28/3/2023 నుండి
34/2023 వరకు గురు మోడం ఉంటుంది. అలాగే 4/8/23 నుండి 17/8/23 వరకు శుక్రమోడమి ఉంటుంది. ఈ సంవత్సరంలో చంద్రగ్రహణం ఒకటి ఉంది, అది 29/10/2023 వస్తుంది. అలాగే ఈ సంవత్సరం ఈ శోభకృత నామ సంవత్సరంలో మనకి పుష్కరాలు వస్తున్నాయి. పుష్కరాలు వచ్చాయి అని అంటే చాలా అందరికీ ఆనందకరమైన విషయమే, ఎందుకంటే పుష్కరాల్లో స్నానం చేస్తే చాలా మంచిది. అందుకోసం ఈ సంవత్సరం 22/4/23 గంగానదికి పుష్కరాలు ప్రారంభమవుతాయి. ఈ పుష్కర కాలంలో గంగానదిలో మీరు చక్కగా స్నానం చేసుకొని అక్కడ అన్ని రకాలైన దానాలు ఇచ్చుకుంటే మీరు ఆయుర ఆరోగ్య అష్టశతో హాయిగా ఆనందంగా ఉండి పుణ్యాలని సంపాదించుకుంటారు. ఈ సంవత్సరం అంతా చక్కగా హాయిగా ఆనందంగా ఉంటుంది. ఈ శోభకృత నామ సంవత్సరంలో మకర సంక్రాంతి పురుష లక్షణాలు. మకర సంక్రాంతి అంటే మకర రాశిలోకి సూర్యుడు సంక్రమించాడు, అంటే ఆ రాశిలోకి వచ్చాడు కాబట్టి దాన్ని మనం మకర సంక్రాంతి అన్నాం. ఈ మకర సంక్రాంతిలో పురుషుడు ఏ విధంగా ఉంటాడో దాన్ని బట్టి మన దేశంలో అన్నీ కూడా అలా జరుగుతూ ఉంటాయి. మకర సంక్రాంతి పురుష నామము అంటే ఈ సంవత్సరం మకర సంక్రాంతికి పురుషుడికి ఏం పేరయ్యా అంటే ద్వాక్షుడు అనే పేరుంది. అలాగే ఈ ద్వాక్షుడు పేరు వలన వైశ్యులకు అరిష్టం, అలాగే చోరులకు అరిష్టం. అంటే పోలీసులు ఎక్కువగా కష్టపడక్కర్లా, దొంగలు దొరుకుతూ ఉంటారు. చోరులకు అరిష్టం అంటే వాళ్ళు దొరకడమే కదా, కాబట్టి చోరులకు అరిష్టం. అలాగే చందనోదక స్థానం ఆరోగ్యం సుభిక్ష సిద్ధి ఉంటుంది. అలాగే యావనాల అక్షతలు ధరించడం కాబట్టి తద్వాస్తు నాశనం ఉంటుంది. ఇప్పటికే వాస్తు నాశనం అయిపోయింది, ఇంక తర్వాత ఇంకా తద్వాస్తు నాశనం అవుతూనే ఉంటుంది. అలాగే చర్మ వస్త్రం భూతబాధ సింధూరగంధం యుద్ధం భవతి అంటే యుద్ధం వచ్చే అవకాశాలు కనిపిస్తూ ఉంటాయి. అలాగే మాధవీ పుష్పం అంటే కీర్తికి నష్టం కలుగుతుంది. అలాగే పుష్యరాగ ఆభరణం, ఈ పుష్యరాగ ఆభరణం మూలంగా అశుభకరం జరుగుతుంటుంది. కాంస్య పాత్ర చిత్రాన్న భోజనం, కాంస్యం నశిస్తుంది అంటే దాని రేట్లు తగ్గుతాయి. అలాగే ఆకలితో అలమటిస్తారు. చిత్రాన్న భోజనం అంటే పులిహోర, చిత్రాన్నం పులిహోర అంటారు. ఆ చిత్రాన్నాన్ని ఈ సంక్రాంతి పురుషుడు భుజిస్తున్నాడు. బిల్వఫల భక్షం అంటే అతివృష్టి ఎక్కువగా ఉంటుంది. మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టు వరదలు వాగులు కొన్ని కొన్ని ప్రాంతాల్లో వరదలు వచ్చి కొట్టుకుపోతే, ఒరిస్సా ప్రాంతాల్లో కూడా వరదలు వచ్చి కొట్టుకుపోవడానికి అవకాశం ఉంది. అశ్వవాహనము అంటే అశ్వపతి నాశనం. అశ్వం అంటే ఏంటి, గుర్రం. అశ్వవాహనం మీద ఉన్నాడు కాబట్టి అశ్వపతి నాశనం అవుతాడు, అంటే అశ్వాన్ని అదిరో అశ్వానికి పతి ఎవరు, వాళ్ళు నాశనం అవుతారు. అలాగే కుంతాయుధం కించిత్ యుద్ధం అంటే రావాలా వద్దా రావాలా వద్దని ఆలోచించుకుంటూ ఉంటుందన్నమాట. అలాగే మయూర పించము ఛత్రము, ఛత్రం అంటే గొడుగు, మయూర పించం పెట్టుకుని ఆ గొడుగు కింద ఉన్నాడు కాబట్టి లేఖకులకు నష్టం అరిష్టం. లేఖకులు అంటే చిత్రలేఖకులు. పన్నాగా భరణం అంటే శిశువులకు అరిష్టం. ఈశాన్య దిక్కులో ప్రయాణం చేస్తున్నాడు కాబట్టి ఈశాన్య రాష్ట్రాలకు అరిష్టంగా ఉంటుంది, అలాగే దేశానికి కూడా అరిష్టంగా ఉంటుంది. ఈ శోభకృత నామ సంవత్సరంలో దేశ అరిష్ట యోగాలు, జూన్ నెల నుండి ఫిబ్రవరి వరకు గురు శనులు 3/11 రాశుల్లో స్థితి వలన వింధ్య లంకల మధ్య ప్రమాదాలు జరుగుతాయి. అలాగే 1/22 నుంచి 1/10 మాసాంతం వరకు గురురాహువులు యుతి చెందుట వలన ప్రముఖులకు నష్టకరము, ప్రముఖులకు అరిష్టము. అలాగే 1/22 నుంచి 15 వరకు మేషమునందు చతుర్గ్రహ కూటముచే సామంతులచే భయం. సామంతులు అంటే ఎవరు, ఉన్న పార్టీలు వాళ్ళతో పక్క పార్టీ వాళ్ళతో భయం ఏర్పడుతుంటుంది రాజకీయాలలో. 3/10 నుంచి 1/10 మాసాంతం వరకు కుజరాహువులు సమసప్తకంలో ఉండడం వల్ల స్వదేశీ పీడ దుర్భిక్షం. అలాగే 12/10 గురు శుక్రులు సమసప్తకంలో
ఉండడం వల్ల అగ్ని ప్రమాదాలు, జల ప్రమాదాలు, అలాగే రోగ భయం, దొంగలచే భయం అధికంగా ఉంటుంది. ఆగస్టు 23 లగాయితు 15 సెప్టెంబర్ వరకు గ్రహ త్రయవక్రం వలన యుద్ధ భయం కడుగును. కాబట్టి జాగృతగా ఉండవలసిన పరిస్థితి ఉంది. ఈ శోభకృత నామ సంవత్సరంలో జరగబోయే ముఖ్యమైన విషయాలు, మార్చి నుండి జూన్ వరకు అమెరికా వంటి దేశాల్లో ప్రకృతి వైపరీత్యం వలన అధిక నష్టాలు జరుగుతాయి. ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడవలసిన అవసరం ఉంటుంది. పాలకులకు చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. అనేక సమస్యలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. పార్టీలలో అనిశ్చిత చోటు చేసుకుంటుంది. ప్రక్క పార్టీల పక్క మొగ్గు చూపించే పరిస్థితి కూడా ఏర్పడుతుంది. అలాగే పెద్ద పెద్ద సంస్థలలో అగ్ని ప్రమాదాలు జరుగుతాయి. అధికంగా ఆస్తి నష్టం, జల నష్టం కూడా జరుగుతుంది. ఈ సంవత్సరం రాజకీయాలలో తెలంగాణ పార్టీలో ఎన్ని విభేదాలున్నా, రాజకీయ నాయకుల మధ్య ఎన్ని అలజడులు ఉన్నా, ఎన్నో కష్ట నష్టాలకు ఓర్చి ఎన్నో పరిస్థితుల్ని అవగాహన చేసుకుని వస్తుందా రాదా అన్న పరిస్థితుల్లో చిట్ట చివరికి ఎన్ని సమస్యలున్నా టీఆర్ఎస్ పార్టీకి మొత్తం నాయకులందరినీ బుజ్జగించుకొని అత్యంతంగా కష్టపడి చివరికి తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీకి ఎక్కువగా విజయ అవకాశాలు కనిపిస్తున్నాయి. ఓకే అండి, జోగారావు గారు మాకు చిన్న రిక్వెస్ట్, ఇప్పుడు మా ప్రేక్షకులకు ఏదైనా ధర్మ సందేహాలు గాని, తర్వాత పూజలు పునస్కారాలు గాని, అంటే ఏమంటారు నాకు పెద్దగా ఐడియా లేదు, అలాంటివి ఏదైనా ఉంటే మిమ్మల్ని సంప్రదించాలంటే మా ప్రేక్షకులు మేము సంప్రదించవచ్చా? 100% సంప్రదించండి. ఈ నా కాంటాక్ట్ నెంబరు ఇవన్నీ మేము కింద ఇస్తాము, డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాము. ఎవరైనా కాంటాక్ట్ చేయాలి, మీకు సందేహాలు ఏమైనా ఉన్నా కానీ ఎలాంటి పరిష్కారాలు ఏమైనా, జ్యోతిష్యపరమైన సందేహాలున్నా వాటిని నివృత్తి చేయడం జరుగుతుంది. ఆయన నెంబర్ ఇస్తాము, కింద డిస్క్రిప్షన్ లో కూడా ఇస్తాము, మీరు కాంటాక్ట్ అవ్వచ్చండి. ఓకే అండి, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా ఈ ఛానల్ చూస్తున్న వాళ్ళైతే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ఐకాన్ ఒకటి మాత్రం మర్చిపోకండి, ఎందుకంటే ఫర్దర్ నోటిఫికేషన్స్ మీకు రావాలంటే బెల్ ఐకాన్ ఒకటి మాత్రం మర్చిపోకండి. ఓకే గైస్, హ్యావ్ ఎ నైస్ డే, బై బై.